ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ఉజ్జయిని అందిస్తారు. ఉజ్జయిని, వాతావరణ అప్డేట్స్ ఏంటి? ప్రతి సంవత్సరం కూడా ఎప్పుడైనా వర్షాకాలం అనేది ఈ జూన్ అంటే ఈ మృగశిర దాటిన తర్వాతనే ఎంటర్ అవుతుంది. అయితే ప్రతిసారి కూడా ఈ కేరళ ఈ నైరుతి ఋతుపవనాలు అనేది కేరళ తీరాన్ని తాకిన అనంతరం మన తెలంగాణ వ్యాప్తిగా తెలంగాణ దిశగా ప్రయాణిస్తుంటాయి. కానీ ఈ సంవత్సరం చూసుకున్నట్టయితే ముందుగానే ఈ ఋతుపవనాలు అనేది కూడా ఆల్రెడీ కేరళని తాకినట్టు అదేవిధంగా తెలంగాణలో కూడా ఎంటర్ అయినట్టు స్పష్టంగా అర్థమవుతుంది. అంటే దానికి ఉదాహరణ ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా ఈ జూన్ మొదటి వారంలో కూడా బాణుడు భగభగమంటాడు, ఇంకా అలాగే ఎండలు కొడతాయి. కానీ ఈ సంవత్సరం ఫస్ట్ రాకముందే నిన్న చూసాము తెలంగాణ వ్యాప్తంగా అదేవిధంగా హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా భారీగా వర్షాలు కూడా నమోదయ్యాయి. అదేవిధంగా ఇప్పటికే ఈ మృగశీర దాటిన తర్వాత నైరుతి ఋతుపవనాలు వస్తాయని కూడా చెప్తుంటారు నిపుణులు. కానీ ఈ సంవత్సరం అన్న సమయానికే ఈ తీరాన్ని కూడా దాటాయి, కేరళని కూడా దాటి తెలంగాణ వైపు వస్తున్నాయి. ప్రధానంగా ఈసారి చూసుకున్నట్టయితే వర్షాలు కూడా ఎక్కువగా నమోదవుతాయి. ఎందుకంటే లేటుగా స్టార్ట్ అయితే లేట్ వరకు ఎంటర్ అయితే కానీ ఈ సంవత్సరం త్వరగా ప్రారంభమయ్యే కనుక భారీ వర్షాలే ఉంటాయి. కాబట్టి ఆల్రెడీ మొదటి నుండి చూసుకున్నట్టయితే జూన్ మొదటి నుండి కూడా కొద్దిగా టెంపరేచర్ తగ్గుతూ వస్తుంది. అంటే నిన్న మొన్నటి వరకు కూడా 44-43 ఉన్న టెంపరేచర్ కాస్త ప్రస్తుతం అయితే 37-38 నమోదవుతుంది. రాను రాను మరింత పడిపోయే అవకాశం ఉంది. ఆల్రెడీ కేరళ తీరాన్ని కానీ గోవా కొద్ది దూరంలో కానీ ఇలాంటి ఋతుపవనాలు ఆల్రెడీ చేరాయి. ఒకవేళ కనుక ఇవి త్వరగా అంటే ఈ మృగశీర దాటక ముందే తీరానికి చేరితే కనుక తెలంగాణలో భారీగా అవకాశాలు ఉన్నాయి. అంటే ఈ ఇరు రాష్ట్రాలకు కూడా చల్లని కబురు చెప్పాలి. ఇరు రాష్ట్రాల్లో కూడా భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలుపుతుంది.